ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త డిఏ ఫోర్ పర్సెంటేజ్ ప్రకటనపై కీలక కొత్త జీతాల లిస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైమన్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు కేంద్ర సర్కార్ తీపిగా అందించే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల జీతాలు పెంచబోతుంది మీడియా నివేదికల ప్రకారంగా ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో డిఎన్ఎస్ ఎల్విన్స్ను పెంచుతుందని ప్రకటించవచ్చు సో ఈ నెల ప్రారంభంలో కొత్త అయితే రావడం జరిగిందండి ఆ తర్వాత ప్రభుత్వం డిఎన్ఎస్ సెలవిన్స్ను నాలుగు శాతం పెంచుతుందని వస్తున్నాయి సో జూలై రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా విడుదలైంది నాలుగు శాతం పెరగబోతున్న డిఏ సో కేంద్ర ఉద్యోగుల డిఎన్ఎస్ సెలవెన్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే హైక్ చేయబోతున్నారు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్యోగులు నలభై రెండు శాతం చొప్పున డిఏ అయితే పొందుతున్నారు అదే సమయంలో నాలుగు శాతం పెరిగిన తర్వాత ఉద్యోగులకు అందే డిఏ నలభై ఆరు శాతంగా ఉంటుంది ఇక ఏఐసిపిఐ ఇండెక్స్ నుంచి అందిన సమాచారం ప్రకారంగా ఈ నెలలో నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఏఐసిపీ ఇండెక్స్ ప్రకారంగా జూన్ రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం డిఎన్ఎస్ సెలవెన్సు నలభై ఆరు పాయింట్ రెండు వార్ నాలుగు శాతంగా చేరుకుంది కానీ ప్రభుత్వం దశాంశాలను లెక్కించేది కనుక ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే ఫిక్స్ అవుతుంది అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఏసీపీ ఇండెక్స్ ఆధారంగా అందిన సమాచారం ప్రకారంగా తాజాగా ఒక ఎంప్లాయీస్ కూడా డిఏ నాలుగు శాతం పెంచనున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు అలాగే కరువు బ్యాచ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా మీ బేసిక్ పే ఎయిటీన్ థౌసండ్ అనుకుంటే మీ నెలవారీ వార్షిక వతనంలో ఎంత పెరుగుతుందో చూద్దాం ఇక బేసిక్ పే నెలకు ఎయిటీన్ అనుకుంటే కొత్త డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ప్రకారంగా నెలకు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే డిఏ వస్తుందండి ప్రజెంట్ డిఏ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ చెప్పిన లెక్కేస్తే ఏడు వేల ఐదు వందల అరవై డిఏ వస్తుంది సో ఎంత పెరిగింది అంటే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పెరిగిందండి సో యాన్యువల్ శాలరీ అంటే ట్వల్వ్ మంత్స్కి లెక్కేసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పెరిగింది ఒక ఉద్యోగ బేసిక్ జీతం యాభై ఆరు వేల తొమ్మిది వందలు అయితే మీ నెలవారీ వార్షిక వేతనంలో ఎంత పెరుగుతుంది అంటే సో నెలకు రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే పెరుగుతుందండి సో ఏడాది శాలరీ అయితే ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అయితే